ఎవరికి ఇష్టులుగా మీరు ఉన్నారు? వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ ని వీక్షించడానికి ఆన్లైన్ కు వచ్చినటువంటి మీకు శుభములు కలుగును గాక. ప్రియమైనటువంటి వారలారా, మనం ఎప్పుడు ప్రయత్నిస్తుంటాం ఎవరో ఒకరికి ఇష్టులుగా ఉండాలని. ప్రియుడు ప్రియురాలకి, ప్రియురాలు ప్రియుడిని ఇష్టం చేసుకోవటానికని ఏదో ఒకలాగా ఏదో వస్తువు ఇవ్వటంలో. అందుకే వ్యాలంటైన్స్ డే మా గిఫ్ట్లు కొన్ని ఇవ్వటం, మదర్స్ డే, ఫాదర్స్ డే, ఇక మరి బ్రదర్స్ డే ఉందో లేదో నాకు తెలియదు, బహుశా ఉండొచ్చు, పాస్టర్స్ డే, దేవుని బిడ్డలారా, ఏదో ఒకటి వస్తువు ఇచ్చి వాళ్ళని మన వైపు ఇష్టులుగా చేసుకుందామని లేదా వాళ్ళని సన్మానించాలని. అయితే దేవుడికి నువ్వు ఇష్టుడిగా ఇష్టురాలుగా ఉన్నావా? ఎప్పుడైనా ఆలోచించవా, నేను దేవుడికి ఇష్టంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? ఎడతెగక 24 గంటలు ప్రార్థన చేయాలా రోజుకి? చేయగలవా? అసలు నాకు క్షమించండి, అరగంట ప్రార్థనకే నీకు టైం కుదరదు కదండి. ఆయన వాక్యాన్ని పాటించడం అంత సులభమా? ప్రతిరోజు నువ్వు దేవుణ్ణి ఆరాధించడం అంత ఈజీ కాదు కదా. అనేకమైనటువంటి ఇష్యూస్ నీ మనసుని క్లట్టర్ చేసి ఉన్నాయి. అనేక ఇష్యూస్, అనేక విషయాలు నీ మనసులో కేంద్రీకరింపబడి ఉన్నాయి. వీటిలోంచి దేవుని వైపు నీ ధ్యాస పెట్టాలి. ఇది అలాగే దేవుని బిడ్డలారా, చాలా సులువు పద్ధతి బైబిల్ చెప్తుంది. ఏమనంటే హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక 11:6 దేవుడికి ఇష్టుడిగా ఉండుట ఎలాగా అన్నటువంటి ప్రశ్నకి అక్కడ విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా అంటే దేవుడికి ఇష్టుడిగా ఉండటం అంటే మనం ఏం కలిగి ఉండాలి? విశ్వాసం, ఫెయిత్ఫుల్నెస్ ఆర్ ఫెయిత్, విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టుడిగా ఉండుట అసాధ్యము. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. అసాధ్యం అట. మరి దేవుడికి ఇష్టుడిగా ఉండటం, నేను విశ్వాసం ఆయన వైపు చూపించటం లేకపోతే ఆయన మీద నేను విశ్వాసం పెట్టడం ఎలాగా? ఎలాగంటే ఇది కష్టం అని నీకు అనిపించిందా? అది చేసి చూడాలి. ఎందుకంటే విశ్వాసం పెట్టి దేవుడు చేయమన్నారు కనుక నేను చేస్తున్నాను అని నువ్వు రూఢి చేసుకున్న తర్వాత అది నువ్వు సాధించి తీరదు. కానీ విశ్వాసం ఉండాలి. ఏంటి ఆ విశ్వాసం అంటే, నా దేవుడు నన్ను విడవనన్నాడు, ఎడబాయనన్నాడు. హీ విల్ నెవర్ లీవ్ మీ నో ఫర్సేక్ మీ. కనుక నా దేవుడు నన్ను విడవను అని చెప్పినటువంటి వాడు నాతో ఉన్నాడు. నాతో ఉన్నాడు కనుక, నాకు తోడుగా ఉన్నాడు కనుక, వీడు పడిపోతే చూద్దాంలే అని అలాగా ఆలోచించేవాడు కాదు నా దేవుడు. ఆయన చేయి పట్టుకుంటే పడిపోనివ్వకుండా నడిపించగలిగిన సమర్థుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన చెప్పిన తర్వాత ఆయన మాటను పాటించి ఇది అసాధ్యం అని చెప్పినా, ఇది సాధ్యం ప్రభువా నీకు ఒక్కడికే అని ప్రార్థన చేసి ముందుకు వెళ్ళిపోవాలి. ఇది కష్టం అంటే, లేదు ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా, తప్పకుండా నేను సాధిస్తాను, తప్పకుండా చేస్తాను అని నువ్వు వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, నాకు 66 సంవత్సరాలు. 66 సంవత్సరాలకి నేను ఇప్పుడిప్పుడే సేవ పుంజుకుంటుంది. అంటే 66 సంవత్సరాలకు రిటైర్ అయిపోవాలి కదా. ఇంకా దేవుని సేవలో రిటైర్మెంట్ లేదండి. దేవుని సేవలో పెన్షన్లతో జీతాలతో పని లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా నాకు ఏది అవసరమో దేవుని చిత్తమును బట్టి ఆయన నాకు అనుగ్రహిస్తాడు. అది నా విశ్వాసం. నేను వెళితే దేవుడు అక్కడికి ముందుగా దేవదూతలను పంపించి నాకు మార్గాలు తెరుస్తారు. అది నా విశ్వాసం. రాత్రుళ్ళు మీరందరూ నిద్రపోతుంటే దేవుడు నన్ను మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నారు. ఇదేంటండి, రాత్రి ఎలాగుంటారు? ఒక ఆయన అన్నాడు మీకు బోరు కొట్టదా అని. దేవుని దగ్గరికి వెళ్ళటం బోరు కొట్టడం ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళటం బోరు కొట్టడం ఏంటి? నాకు ఇష్టం. ఎందుకంటే ఆయనకి ఇష్టుడిగా ఉండాలని నేను, కనుక ఆయన నాతో ఏం చెప్పితే అది నేను చేస్తాను. ఏం చెప్పినా చేస్తాను, నాకు ఇబ్బంది అయినా సరే నేను చేస్తాను. ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఏమన్నా చేయమని దేవుడు చెప్తాడా? ఖచ్చితంగా చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. ఏ ఒక పూట ఉపవాసం ఉండమని చెప్పడం నీకు ఇబ్బంది కదా పాపం. మరి ఆయన పాపం ఉండలేడు, పాపం తిండి తెప్పలు లేకపోతే ఒక పూట తినకపోతే వాడు బ్రతకడేమో అనుకుని అనుకుంటారు ఆయన. అలాగైతే ఆయనే 40 దినాలు 40 రాత్రులు ఎందుకు ఉపవాసం ఉన్నట్లు కదా. అలాగే నువ్వు ఎవరితోటైతే ఏ ద్వేషమో ఏ కోపమో ఏ మాటలో వాళ్ళు అన్నారని నన్ను అవమానించారని వాళ్ళ దగ్గరికి వెళ్ళటం నీకు ఇష్టం లేదు కదా. వెళ్ళి క్షమాపణ అడగలవా వారిని? అసలు నీ నోటమట క్షమాపణ అనే మాటే రాదు.
ఎంతో మంది అభిషేకింపబడిన సేవకుడిని నన్ను అవమానించిన తర్వాత వారు నిలవబడి పరిచర్యలు చేసేస్తారు, ఇంకో మాటలేదో చెప్తారు, కానీ నన్ను క్షమాపణ అడగటం మాత్రం నోటికి రాదు. వారికి ఇబ్బంది పాపం. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను చెప్పిన మాటను పాటిస్తే తప్పకుండా నీ సమస్యను నేను పరిష్కరిస్తాను. ఐ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లం. అంతేకాదు ఆయన అంటున్నారు, విశ్వాసంతో నేను చెప్పిన మాటని నువ్వు పాటించడం మొదలుపెట్టు, నువ్వు నాకు ఇష్టుడిగా ఉంటావు. అప్పుడు నువ్వు అడక్కముందే నీ అవసరతలన్నీ తీర్చబడుతుంటాయి. నువ్వు అడక్కముందే నీ ఎదుట మార్గాలు తెరవబడిపోతాయి. అందుకే దేవుడికి ఇష్టుడిగా ఇష్టురాలుగా జీవించడం మొదలుపెట్టు. పరిశుద్ధ ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు. నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, నీకు ఇష్టులుగా ఉండటం నీ బిడ్డలకి నాయన నేర్పించమని, విశ్వాసాన్ని అభ్యాసం చేయటానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.